హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరో అదిరిపోయే నోటిఫికేషన్ అది మేము ముందుకు తీసుకురావడం జరిగింది ట్వెల్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే ఎలాంటివంటి సర్టిఫికేట్ అవసరం లేదు అనుభవం అక్కర్లేదు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల మీకు వస్తుంది అంటే ముప్పై ఐదు పైన మీకు వస్తుంది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలానే తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి వీడియో ఎండ్వర్కైనా చూసారంటే మీకు ఫుల్ డీటెయిల్ అనేది ఇందులో ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ డీటెయిల్గా ఓకే అలాంటి ఫ్రెండ్స్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇవే కాకుండా చాలా రకాలుగా మన ఛానల్లో అప్లోడ్ అని చేస్తాను ఒకసారి బ్యాక్ వీడియోస్ కూడా ఈ వీడియో చూసినాక చూడండి మీకు యూస్ఫుల్గా ఉన్నటువంటి కంటెంట్ అనేది మన ఛానల్లో రెగ్యులర్గా మనం తీసుకొస్తుంటాం ఇక్కడ ఇది మనకి ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అలానే ఆల్ ఇండియన్ ఓవర్లో మీకు ఏంటంటే జాబ్ లొకేషన్ ఉంటుంది మెయిల్ అండ్ ఫిమేల్ అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఇందులో అప్లై చేసుకునే వీలుగా ఉంది కాబట్టి వాళ్ళకైతే ఎలాంటి ఫీజ్ అనేది కూడా లేదు నార్మల్గా ఏదో ఒక హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీజు అనేది కూడా ఉంటుంది ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ అనేది పొందవచ్చు మరి డీటెయిల్గా వెళ్దాం ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్ నుంచి బంపర్ అవకాశం అయితే రావడం జరిగింది సెకండ్ యానివర్సరీ ఆఫర్గా మనం కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్సీ కానీ సిజీఎస్ఎల్ కానీ సిఎచ్ఎస్ఎల్ కానీ గ్రూప్ ఫోర్ కానీ అలానే బ్యాంకింగ్ పీఓ క్లర్క్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలానే అని ఎనీ మీరు కోర్సెస్లో మీరు ఆన్లైన్ కోర్సెస్ అనేది ఇక్కడ మీకు కేవలం నైంటీ నైన్ రూపీస్తో కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఆఫర్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అలాంటి ఫ్రెండ్స్ అంటే కారణం ఏంటంటే చాలా మంది సర్వర్ డౌన్ అవడం వల్ల చాలామంది అంటే స్టూడెంట్స్ పర్చేస్ చేయలేకపోయారు ఇక్కడ కేవలం వన్ మంత్ మనకి అనుచుకుంటే నైన్టీ నైన్ రూపీస్తో పాటు నెక్స్ట్ సిక్స్ మంత్స్ అనేది ప్రీ వాలిడిటీ ఎలా మీరు పొందాలంటే విజిట్ చేయండి విఎంఆర్ లాజిక్ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకి అనుచుకుంటే ఆఫర్ అనేది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మాత్రమే ఉంది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా కామెంట్స్ బాక్స్ మీకు ప్లే స్టోర్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఎనీ డౌట్ నాకు స్క్రీన్ నెంబర్ లో మీరు కాల్ చేసి మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోండి చాలా మంచి అవకాశం ఈ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియచండి ఓన్లీ కేవలం నైన్టీ నైన్ రూపీస్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకుంటుంది పదిహేడు అనగా నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఆల్రెడీ షార్ట్ కట్ లో మనకు ఒక వీడియో చేశాను మొన్న మార్నింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే పదహారు వరకు లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది జూన్ పదహారు వరకు ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీకు సెప్టెంబర్ లో ఉంది ముందు వాళ్ళు మీకు ఇంటిమేట్ చేస్తారు మీరు ఏంటంటే ప్రజెంట్ అయితే అప్లై చేసుకోండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి అలానే ఈ ఇయర్ మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు అలానే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అలాంటి ఫ్రెండ్స్ మనకు ఇందులో ఇండియన్ ఆర్మీలు ఎవరైనా కానీ అలానే ఎక్సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఫార్టీ ఇయర్స్ అందులో మీకు ఏమిటంటే ఫైవ్ ఇయర్స్ కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తున్నారు అలానే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ అలానే ఎన్సిసి సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇందులో ఉంటుంది ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే మనకు ఫిమేల్ అంటే మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఓపెన్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఐదు వందల మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మనం మనం గానీ చూసుకుంటే యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా మనం కానీ చూసుకుంటే ఐదు వందల యాభై తొమ్మిది పోస్టులు అయితే ఏంటంటే ఇక్కడ మేల్ పర్సన్స్కి అయితే ఉన్నాయి అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఓపెన్ వేకె కేటగిరీలో ఫార్టీ పర్సెంట్ మీరు నార్మల్గా ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు అలాంటి ఫ్రెండ్స్ ఫీమేల్స్ మనం కానీ చూసుకున్నట్లయితే రెండు వందల ఆరు ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మన క్యాస్ట్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు ఇక్కడ అవుట్ అనేది కూడా చేసుకోవచ్చును ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నది క్వాలిఫికేషన్ ఓన్లీ ప్లస్ టూ అనేది మీ దగ్గర ఉన్నట్లయితే ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చును అలానే ప్రిఫరెన్స్ అనేది మనం కానీ చూసుకుంటే అంటే మనకు ఇంగ్లీష్ టైపింగ్ అనేది థర్టీ ఫోర్ వర్డ్ అనేది మీకు ఉండాలి హిందీ మనం చూసుకుంటే ట్వంటీ ఫైవ్ వర్డ్ అనేది మీకు ఉండాలి వన్ మంత్ మీరు కానీ ఇందులో ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా టైపింగ్ అనేది వస్తుంది ఎలాంటి టెన్షన్ లేదు ఇక్కడ మిమ్మల్ని కంపల్సరీ ఏం చెప్పలేదు ఓన్లీ ట్వెల్త్ క్లాస్ ఎనీ స్ట్రీమింగ్ లో మీరు చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై నేను చేసుకోవచ్చు ఓపెన్ డే ఓపెన్ లో కూడా మీరు చేసిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఓకే అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది ఓన్లీ మనకేమిటంటే హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉమెన్స్ కానీ అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ తర్వాత ఫిజికల్ క్యాప్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఈడబ్ల్యూస్ వరకు కానీ ఎలాంటి ఫీజ్ అనేది కూడా లేకుండా మీరు అప్లై అయ్యింది ఇందులో చేసుకోవచ్చు నార్మల్గా హండ్రెడ్ రూపీస్ అయితే ఫ్రెండ్స్ ఒకరోజు మీరు బయట వెళ్ళినా కూడా ఖర్చు అనేది చేస్తారు కాబట్టి హండ్రెడ్ రూపీస్ పెద్ద విషయం కాదు మీరు ఇందులో ప్రిపేర్ అయ్యి ఇందులో సెలెక్ట్ అయినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలా మంచి శాలరీ అనేది మీకు ఉంటుంది ఓకే అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అని చూసుకున్న ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు మన డిస్టిక్లోనే అంటే మన డిస్టిక్స్లోనే మనకు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం అలానే విజయవాడ అలానే విశాఖపట్నం చెన్నై అలానే మనకి ఏమిటంటే ఇక్కడ కరీంనగర్ అలానే హైదరాబాద్ వరంగల్లో మీకు ఏమిటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉంటాయి ఓకే ఈజీగా మనము మన సొంత రాష్ట్రంలో ఉంటూ ఎగ్జామ్ రాసి మీరు ఇందులో పాస్ అయ్యి జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే ఫ్రెండ్స్ ఇందులో ఎగ్జామినేషన్స్ మనకి ఎలా ఉంటాయి మోడ్ మనకు అని చూసుకుంటే టెస్ట్ అలానే ఎగ్జామ్స్ టోటల్గా ఫోర్ టైప్లో ఇక్కడ మీకు ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఏమిటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇందులో మీరు కానీ చూసుకుంటే మనకు హండ్రెడ్ మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ కూడా అంటే మీరు ఏదైనా ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే జీరో పాయింట్ ఫైవ్ జీరో అనే మార్క్స్ అనేది కూడా ఇక్కడ కట్ చేస్తామని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత ఫిజికల్ అంటే మెజర్మెంట్ కానీ ఆ తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకుంటే ఫైనల్ మీకు ఇందులో అవన్నీ కూడా క్వాలిఫై అనేది అవ్వాలి ఓకే ఆ తర్వాత ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఫిజికల్ అపెండెస్ టెస్ట్లో మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మెయిల్ పర్సన్స్కి మనకు అప్ టు థర్టీ ఇయర్స్ మీ దగ్గర ఉన్నట్లయితే సెవెన్ అంటే సెవెన్ మినిట్ టు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ సెవెన్ మినిట్లో క్లోజ్ అనేది చేయాలి లాంగ్ జంప్ మన చూసుకుంటే చూసుకున్నట్లయితే ఇదేంటంటే క్వాలిఫై అనేది అవ్వాల్సి వస్తుంది అన్నీ కూడా ఫ్రెండ్స్ ఓకే అంటే టైమింగ్లో మీరు ఏమిటంటే క్లో క్లోజ్ చేస్తూ మీరు ఏమిటంటే క్వాలిఫై అనేది అలానే ఫిమేల్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అయితే అప్ టు మనం కానీ చూసుకున్నట్లయితే మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ పొందుతుంది ఇక్కడ ఫీమేల్స్ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఎయిట్ హండ్రెడ్ మీటరు లాంగ్ జంప్ హై జంప్ అనేది ఇక్కడ మీకు ఉంటాయి ఇవి కూడా క్వాలిఫై అనేది వాళ్ళు ఇక్కడ టైమింగ్ అనేది కూడా ఇచ్చారు ఈ లింక్ అనేది కూడా నేను కింద లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇందులో హైట్ ఎంత ఉండాలి హైట్ అని మనం మన గానీ చూసుకున్నట్లయితే మనకు నార్మల్గా మెయిల్ కి వన్ సిక్స్టీ ఫైవ్ అనేది హైట్ అనేది ఉండాలి అలానే ఎస్ఏఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ ప్లేసెస్లో కానీ ఉన్నట్లయితే ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే కి అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఇక్కడ మీకు హైట్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి మనకి ఫైవ్ ఇంచెస్ అనేది కూడా తక్కువ అనేది కూడా ఉంటుంది ఓకే అలానే మేల్ పర్సన్స్ మనం కానీ చూసుకుంటే మినిమం మనకు చెస్ట్ అనేది సెవెంటీ ఎయిట్ మీటర్ అనేది ఉండాలి శ్వాసను తీసుకుంటే ఎయిటీ టూ మీటర్ అనేది మీకు వచ్చి ఉండాలి మనకు ఫైవ్ ఇంచెస్ అనేది ఇందులో మనకు పెరగాలి ఓకే అవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్ అనేది చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇలానే మీకు ఏంటంటే రెగ్యులర్గా ఉన్నటువంటి అన్ని జాబ్ అప్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్లై ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను మీకు అఫిషియల్ వెబ్ పేజ్ నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ జాబ్ అప్డేట్ మనం కానీ చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మీరు చాలా సింపుల్ గా ఏమిటంటే మీ యూజర్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే యూజర్ ఐడి అలానే పాస్వర్డ్ చేసి అలానే క్యాప్చర్ ఇక్కడ ఇచ్చినప్పుడు క్యాప్చర్ చేసి మీరు లాగిన్ చేసి ఈజీగా అప్లై చేసుకోవచ్చు నా స్మాల్ రిక్వెస్ట్ ఏమిటంటే మొబైల్లో చేయడం వల్ల మిస్ అనేది అవుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఈ సేవలు వెళ్ళేసి మీరు చేసినట్లయితే హండ్రెడ్ రూపీస్ అది తీసుకుంటారు ఇది ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లో మీరు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చును ఓకే ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి నోటిఫికేషన్ అయితే పదిహేడు అని మనకు అప్షల్ వెబ్ పేజ్లో ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్ మనకి ఏమిటంటే ఢిల్లీ పోలీస్ నుంచి ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండు అనేది ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై అనేది చేసుకోండి వస్తానే వస్తేనే ఛానల్లో ఇలానే మీకు రెగ్యులర్గా మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు కావాలంటే మీరు బ్యాక్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇవే కాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్ కానీ చూసుకున్నది లేటెస్ట్గా ఉన్నటువంటి చాలా అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి అంటే అంగన్వాడికి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఆరోగ్య శాఖలో వచ్చినటువంటి జాబ్స్ కానీ అలానే మనం కానీ చూసుకున్నట్లయితే తెలంగాణకి మనకు వచ్చినటువంటి మనకు విద్యుత్ శాఖలో వచ్చినటువంటి జాబ్స్ కానీ అదే కాకుండా వర్క్ ఫర్ హోమ్ కావాలి అనుకున్న వాళ్ళు మన సెకండ్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు ఫాలో అయ్యారంటే వర్క్ ఫర్ హోమ్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ జొన్యున్గా ఉన్నటువంటి అప్డేట్స్ అనేది అందులో అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ మేము ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటారు మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ